ఈ రోజు విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని ఇవ్వాలని జిఎన్ రావు కమిటీ బోస్టన్ కమిటీ నివేదికల్లో ఇచ్చారు అలాగే కర్నూలుకి హైకోర్టు అమరావతిలో శాసనసభ శాసన మండలి ఇతర విభాగాలు ఇవన్నీ కూడా ఉండాలని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన వికేంద్రీకరణ జరగాలని నిపుణుల కమిటీ ఇస్తే ఈ రోజు దాని ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక హై పవర్ కమిటీ వేశారు దాని శాసనసభలో మాట్లాడతానన్నారు అందరి అభిప్రాయాలు తీసుకుంటారన్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఈ లోపలే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీ భూములు పోతాయి మీ పోతుంది అమరావతిని ఇక్కడి నుంచి ఎత్తేస్తున్నారు అన్నటువంటి ఒక గోబల్స్ ప్రచారం చేసి వాళ్ళందర్నీ రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోనందుకు కావాల్సినటువంటి కార్యక్రమం అంతా కూడా చేసి ఒక రాజకీయ అస్థిరత అరాచకం సృష్టించినందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పక్షాలని నేను ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాం విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని నిపుణుల కమిటీ ఇచ్చిన దాన్ని ఆమోదించాలి అమలు జరపాలి ఇక్కడి నుంచి పరిపాలన జరగాలి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే ఏదైతే నిపుణుల కమిటీ కార్యనిర్వాహక రాజధాని అన్నారో అట్లాగే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కానీ హెచ్ఓడిస్ కొన్ని కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండి పరిపాలన సాగిస్తేనే అభివృద్ధి జరుగుతుంది పరిశ్రమలు వస్తాయి ఐటీ వస్తుంది కోస్టల్ క్యారిడర్ కానీ అలాగే ఇంకా టెక్స్టైల్ పార్క్స్ కానీ ఎడ్యుకేషన్ మెడికల్ హబ్స్ కానీ ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి తప్పకుండా మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిపుణుల కమిటీని ఆమోదించాలని మా దగ్గర నుంచి విశాఖపట్నం నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచక రాజకీయ అస్థిరతను తీవ్రంగా ప్రతి ఒక్కరూ ఖండించాలి అమరావతి రైతులకు అన్యాయం జరగదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ఎవరికీ పెట్టే చేయి తప్పించి ఎవరిని కూడా కష్టపెట్టేటటువంటిది కాదు అమరావతి రైతులు కన్నీర్ని వారు తప్పకుండా అర్థం చేసుకున్నారు ఎవరైతే రెచ్చగొట్టి వాళ్ళ తప్పుదోరు పట్టిస్తున్నారో ఇవాళ దురదృష్టం కొద్దీ ఇవాళ వాళ్ళు బాధపడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారో దాన్ని పూర్తిగా తుడిచివేస్తారు ముఖ్యమంత్రి గారు అమరావతి రైతులు సుభాష్ జగన్మోహన్ రెడ్డి అనిపించేటటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు ఇక్కడ మాత్రం కార్యనిర్వాహక రాజధాని నిపుణుల కమిటీని అమలు చేయవలసిందే అని మా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.